నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. అలాగే వీరు ప్రత్యేకంగా ఇంటింట ఆయుర్వేద వైద్యం అనేసి చాలా వరకు బుక్స్ రాశారు. ఈయన మీకు అందరికీ తెలుసు, ప్రత్యేకంగా పరిచయం ఈయన గురించి ప్రత్యేకంగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితుడు అయినటువంటి చిట్టుబొట్ల మధుసూదన్ గారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్, కొంతమంది ఎంత తిన్నా మేము లావు కావట్లేదు అనేసి బాధపడుతుంటారు. పిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టినప్పటికీ కూడా పిల్లలు లావు కావట్లేదు అనేసి తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతుంటారు. అసలు లావు కాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. నిజంగా తల్లిదండ్రులు ఈ విషయంలో పడేటువంటి బాధ వర్ణాతీతమ్మా. భగవంతుడు అన్ని ఇచ్చినాడు కానీ పిల్లలు పాపం ఈ విధంగా ఉన్నారే ఇట్లా అని చాలా బాధపడుతుంటారమ్మా. నిజంగా వాళ్ళ వాత్సల్యం అలాంటిది. దీనికి 125,000 కారణాలు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటేమ్మా, అనువంశికంగా అంటే తల్లిదండ్రులు తాత ముత్తాతలు సన్నగుంటే ఆ జీన్స్ ప్రభావం చేత పిల్లలు కూడా అట్లే ఉంటారమ్మా. జనరల్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లల్లో కొన్ని రకాలైనటువంటి సమస్యలు, జబ్బులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎదుగుదల ఉండదు, పెరగరు, పెద్దగా వెయిట్ కారు. కొంతమంది సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం చేత అంటే సరైనటువంటి పోషకాహారం ఆ పిల్లల తల్లిదండ్రులు అవగాహన లోపం చేత పెట్టకపోవడం చేత కూడా పిల్లలు లావు ఉండరమ్మా. ఇట్లా 125,000 కారణాలు. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ సన్నగా ఉండేదానికి కారణాలు ఆలోచించినట్లయితేమో చిన్నపిల్లల్లో కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి టీబీ. ఆ టీబీ ఉన్నప్పుడు ఆకలి సరిగ్గా కాదు, బలవంతంగా పేరెంట్స్ పెట్టినా కొద్దిగా తినడమో ఏదో చేస్తారు, ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గేంత వరకు లావుగారమ్మా. అట్లే కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, అవి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళు ఎదుగుదల గ్రోత్ ఉండదమ్మా. లావుగారు గ్రోత్ ఉంటుంది కానీ మనుషులు లావుగాలేరు అనమాట. అంటే ఆ వెయిట్కి ఆ హైట్ సంబంధించి, ఆ హైట్కు సంబంధించి ఆ వెయిట్ ఉండరు, ఆ వయసుకు సంబంధించి. సో ఇతర వెరీ రేర్ కేసెస్లో కొన్ని కొన్ని జబ్బులలో ఆ వెయిట్ పెరగరమ్మా, చాలా తక్కువ. సర్వసాధారణంగా 90% మందిలో పుష్టికరమైనటువంటి ఆహారం ఇచ్చినప్పటికీ ఆ ఆహారం వాళ్ళు పుష్టికరం అనుకుంటుంటారు కానీ సరైనటువంటి ఆహారం కాకపోవడం చేత జరుగుతుంటుందమ్మా. అంటే పిల్లల మనసు తల్లిదండ్రులకు తెలుస్తుంటుంది, అదేవిధంగా పిల్లల విషయాలన్నీ కనుక్కోగలుగుతారు తప్ప పిల్లలు ఆకలైనప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలనేది తెలియదమ్మా. పిల్లలు ఆకలికి అనుకుంటారు, ఎలాంటి ఆహారం ఇవ్వాలని చాలామంది తెలియదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటేమ్మా, మంచి పోషకాహారం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటేమ్మా, చాలామందికి పిల్లల్లో తిండి మీద ఆసక్తి లేకపోవడం ఒకటి, ఆటల ధ్యాసలు పడి ఆకలినప్పుడు కూడా ఆకలిని చంపుకుంటారమ్మా, పట్టించుకోరు అనమాట. దానివల్ల క్రమక్రమంగా ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోయిన తర్వాత పేరెంట్స్ ఎప్పుడన్నా కొద్దిగా ఫుడ్ ఇచ్చినా కొద్దిగా తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు అనమాట. కాబట్టి దానివల్ల ఇంకోటి ఏమవుతుందంటే మోషన్ ఫ్రీ కాదు. ఎప్పుడైతే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినారో మోషన్ ఫ్రీగా కాదు, మోషన్ ఫ్రీగా కాకపోతే మళ్ళీ ఆకలి కాదు. ఇంటర్లింక్డ్ ప్రాబ్లం ఇదంతా. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏంటంటే మంచి ఆకలి అయ్యేటట్టు వాడుకోవాలమ్మా ఫస్ట్. ఇప్పుడు ఏమైనా జబ్బులు ఉంటే ఆ జబ్బుకి సంబంధించి వైద్యుల సమక్షంలో వైద్యులు చెప్పినట్లు మందులు వాడుకుంటూ ఉండొచ్చు, కానీ జనరల్గా నేను చెప్తున్నానమ్మా. సో వీళ్ళు ఏం చేయాలంటే ఉదయం పూట ఒక 5 ml అల్లపు రసం, 5 ml తేనె అది తీసుకునేటట్టు చూడాలమ్మా. అంటే తల్లిదండ్రులు పిల్లలకి 5 ml తేనె, 5 ml అల్లపు రసం కలిపేసి ఉదయం పూట ఇవ్వాలమ్మా, ఆహారానికి ఒక అరగంట ముందు. ఆ విధంగా రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఏమంటే ఈ జీర్ణాశయంలో, జీర్ణ వ్యవస్థలో విపరీతంగా ఈ యొక్క జీర్ణాశయ ఉత్పత్తులు జరుగుతాయమ్మా. అంటే హార్మోన్స్ కానీ, జీర్ణరసాలు కానీ, ఎంజైమ్స్ కానీ ఇవన్నీ విపరీతంగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సో దీనివల్ల విపరీతమైన ఆకలి పుడుతుంది. అటువంటి ఆకలి పుట్టినప్పుడు పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి, పౌష్టికరమైనటువంటి ఆహారం. అప్పుడు అది బాగా జీర్ణం అయిపోతుంది, మంచి ఆకలి ఉంది కాబట్టి ఆ పోషకాంశాలన్నీ శరీరానికి అందుతాయి కాబట్టి మనుషులు, ఆ పిల్లలు వాళ్ళ ఆ ఎత్తుకు తగినట్టు, వయసుకు తగినట్టు వెయిట్ పెరిగిపోతారమ్మా. అట్లా చేయడం ఒకటి. రెండోది ఏమంటే ఈ అల్లము ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల వాళ్ళకు జనరల్గా సాధారణంగా మోషన్ కూడా ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవుతుందో చెప్పాను కదమ్మా, ఆకలి బాగా అవుతుంది. ఆకలి బాగా అయితే ఫుడ్ తీసుకుంటారు, అదొకటి. రెండోది ఏమంటే ఇట్లాంటి వాళ్ళకిమ్మా పచ్చి కొబ్బరి బాగా పనిచేస్తుందమ్మా. రోజు ఒక్కసారి వాళ్ళ వయస్సును బట్టి పచ్చి కొబ్బరి సంవత్సరం అంతా మనకు దొరుకుతుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. పచ్చి కొబ్బరి తురుము ఇంత బెల్లం కలిపేసి వాళ్ళ ఒక వయస్సును బట్టి
ఏమో వాళ్ళ యొక్క వ్యాధి తత్వాన్ని శరీర తత్వాన్ని బట్టేసి ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల నుంచి కప్పు వరకు ఇవ్వచ్చు. పెద్ద వయసు వాళ్ళకైతే ఒక కప్పు అయిన ఇవ్వచ్చుమా, లేకపోతే 2 స్పూన్లు 3 స్పూన్లు వయసును బట్టి ఇస్తే సరిపోతుంది. అందులో బెల్లం నార్మల్గా చిన్న పిల్లలకి ఎంత ఇవ్వచ్చు అంటారు, అంటే ఏ వయసు వాళ్ళ పిల్లలకమ్మా? ఒక 10 ఇయర్స్ లోపు. 10 ఇయర్స్ పిల్లలకైతేమ్మా దాదాపు ఒక 4-5 స్పూన్ల వరకు ఈ యొక్క పచ్చి కొబ్బరి తురుము ఇవ్వచ్చుమా. అందులో సమభాగాలుగా బెల్లం కల్పించేయచ్చు. 4-10 సంవత్సరాల పిల్లలు, ఆ వయసు ఉన్నటువంటి పిల్లలకైతే ఈ డోస్ సరిపోతుందమ్మా. మరీ ఇంకా ఎక్కువ ఉన్నటువంటి 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు ఎవరికైనా కావాలంటే దీనికి కొంచెం డోస్ ఎక్కువ ఇస్తే సరిపోతుంది అనమాట, కొద్ది ప్రమాణం ఎక్కువ ఇవ్వచ్చు అనమాట. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతులు వాడితే సరిపోతుంది. రెండవది ఏంటంటే రాత్రిపూట ఖచ్చితంగా పిల్లలకు బాగా వెయిట్ ఉండాలంటే రాత్రిపూట పెరుగమ్మా, పెరుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టినది వెంటనే వాడకుండా పక్కకు తీసిన తర్వాత గట్టి పెరుగు, ఆ గట్టి పెరుగులో కొద్దిగా బెల్లం వేసేసి రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకి ఇవ్వాలమ్మా. అది ఇవ్వడం వల్ల కూడా విపరీతంగా వెయిట్ పెరిగిపోతారు. అంటే సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి పరంగా పెరిగేటువంటి వెయిటే, అది అనారోగ్యకరమైనటువంటి వెయిట్ అయితే కాదమ్మా. కాబట్టి ఆ పద్ధతిలో రోజు రాత్రిపూట ఆ విధంగా ఇవ్వాలన్నమాట. ఆ విధంగా ఇవ్వడం వల్ల కూడా దేహంలో ఫ్యాట్ బాగా పెరిగిపోయేసేసి మంచి వెయిట్ పెరుగుతారు. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది అమ్మా ఈ పెరుగు బెల్లము రాత్రిపూట ఇచ్చినప్పుడు పిల్లలకి ఈ జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసము ఇలాంటి సమస్యలు కొంతమందికి పిల్లలకు వస్తుంటాయమ్మా. అలాంటి వాళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళు వాడుకోవచ్చమ్మా. అలాంటి పిల్లలకు మాత్రం ఆ సరిపడిన పదార్థం, అలాంటి పదార్థం ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి అటువంటి పిల్లలకు వాడకుండా మిగతా వాళ్లకు ఈ యొక్క దీన్ని కూడా వాడుకోవచ్చు. వీటన్నిటికి తోడు ఈ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా నానబెట్టేసేసి ఇవ్వచ్చమ్మా వారి యొక్క వయస్సును బట్టి. డ్రై ఫ్రూట్స్ అమ్మా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీడిపప్పు ఉంది, అదేవిధంగా బాదం పప్పు ఉంది, పిస్తా పప్పు ఉంది, ఇలాంటి పప్పులు ఉన్నాయి కదమ్మా. తర్వాత వాటర్ మెలాన్ సీడ్స్, పుచ్చకాయ తెలుసు కదమ్మా, దోస విత్తనాలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా నానబెట్టేసేసి 2-3 సీడ్స్ అవి, 2-3 సీడ్స్ ఇవి ఇట్లా కలిపేసి వయస్సును బట్టేసి కూడా ఒకసారి రోజు ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇవ్వచ్చమ్మా. సో డ్రై ఫ్రూట్స్లో శక్తి బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవి వాడుకోవడం వల్ల. ఇందులో ఉన్నటువంటి పోషకాంశాల యొక్క ప్రభావం చేత వీటి కూడా బాగా పెరుగుతారమ్మా, క్షేమదాయకంగా పెరుగుతారు, ఎలాంటి వ్యాధులు రావు, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందమ్మా. కాబట్టి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ రోజు, డ్రై నట్స్ 2 కలిపి కానీ విడివిడిగా కానీ రోజు ఒక్కసారి వయస్సును బట్టి ఇవ్వాలమ్మా. నేను మీకు డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ వాడమని చెప్పేసి చెప్పానని చెప్పేసి ఒకటేసారి 10 జీడిపప్పులు ఆ వాత్సల్యం మీద పిల్లలకి ఇచ్చారనుకోండి, అది జీర్ణం కదమ్మా. కాబట్టి వాళ్ళ జీర్ణశక్తిని అనుసరించుకొని ఏమ్మా మ్యాక్సిమము అంతా కలిసి కూడా ఒక 5 గ్రాములు 10 గ్రాముల వరకు ఉండాలమ్మా ఈ డ్రై నట్స్, డ్రై సీడ్స్ అంటే 1 స్పూన్ 2 స్పూన్ల వరకు. పెద్ద వయసు వాళ్ళకు ఇంకా పెంచుకోవాలన్నమాట. కాబట్టి వాళ్ళ జీర్ణశక్తిని బట్టి మనం ఆహార ద్రవ్యం కదమ్మా క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల క్షేమదాయకంగా వాళ్ళు బయటపడతారమ్మా. కాబట్టి అల్లపరసం ప్రయోగం బాగా పనిచేస్తుంది, తర్వాత ఈ పచ్చి కొబ్బరి బెల్లం బాగా పనిచేస్తుంది. అట్లే ఇంతకుముందు చెప్పాను కదమ్మా ఇది పెరుగు బెల్లం బాగా పనిచేస్తుందమ్మా. సో అవసరాన్ని బట్టి 3 వాడుకోవచ్చు, లేకపోతే 2 వాడుకున్నా సరిపోతుందమ్మా. సన్నగా ఉన్న వాళ్ళు లావు కావాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే ఇంట్లో దొరికే వస్తువులతో కూడా ఆయుర్వేదం చిట్కాలు చెప్పి ఎలా పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.